హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మార్చ్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్ లిస్ట్ ఏంటనేది చెప్తాను. అది బడ్జెట్ మొబైల్స్ కావచ్చు, మిడ్ రేంజ్ మొబైల్స్ కావచ్చు, ఫ్లాగ్షిప్ మొబైల్స్ కావచ్చు. సో మన ఇండియాలో ఏమేమి లాంచ్ కాబోతున్నాయి అనేది ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిపోయిన ఫోన్స్ లిస్ట్ ఏంటనేది చూద్దాం. వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, ముందు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తలా కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే ఇంప్రూవ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అండ్ లాస్ట్లో నేను ఏ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ మీరు కూడా ఏ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది ఫస్ట్ కామెంట్ లాగా నేను పిన్ చేస్తాను, అక్కడ మీ ఏ ఫోన్ కోసం చూస్తున్నారనేది రాసేయండి. సో ఫస్ట్ మనం ఇండియన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్ వాళ్ళు మన ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ చేయొచ్చు, లేదంటే రెండు లాంచ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ రెండోది 5G మొబైల్. ఇది వస్తుందా లేదనేది మాత్రం ఇంతవరకు అఫీషియల్ ఎక్కడ కన్ఫర్మ్ అయ్యి లేదు, కానీ 4G మొబైల్ మైక్రోమాక్స్ ఇన్ టూ మాత్రం మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. జీ సిరీస్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ ఇన్ఫినిక్స్ వాళ్ళు మన ఇండియాలో 10,000 రూపాయల బడ్జెట్లో ఇంకొక బడ్జెట్ మొబైల్ని తీసుకొస్తున్నారు. సో ఇది కూడా అరౌండ్ 10-11,000 ఆ బడ్జెట్లో ఉండొచ్చు. జీ సిరీస్ ప్రాసెసర్లే దీంట్లో కూడా వీళ్ళు వాడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మూడోది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది మాత్రం రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ అనేది మన ఇండియాలో మార్చి 9వ తారీఖున లాంచ్ కాబోతుంది. ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్లో మనకి మొత్తం రెండు ఫోన్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 11 ప్రో, ఇది 4G వేరియంట్, మీడియట్ హీలియో G96 ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. రెండోది రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్, ఇది 5G ఫోను, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. సో 4G వెర్షన్ అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు, అండ్ 5G వెర్షన్ అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 9వ తారీఖున ఇవి లాంచ్ కాబోతున్నాయి. అండ్ వీళ్ళకి సంబంధించి ఇంకొక బ్రాండు పోకో వాళ్ళు కూడా మన ఇండియాలో రెండు ఫోన్స్ అండ్ మూడోదాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అఫీషియల్గా లాంచ్ కాబోతున్న ఫోన్ మాత్రం పోకో X4 Pro 5G, ఇది లాంచ్ అవుతుంది. గ్లోబల్గా నిన్ననే లాంచ్ అయిపోయింది, అండ్ మన ఇండియాలో ఈ మంత్లోనే లాంచ్ అవుతుంది. ఇది యాక్చువల్గా రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఉంది కదా, ఆ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్లో 108 MP కెమెరా ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం మన ఇండియాలో లాంచ్ కాబోతున్న దాంట్లో మాత్రం 64 MP కెమెరా ఉంటుంది. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా 17-18,000 రూపాయల బడ్జెట్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో పోకో నుంచి ఇది అఫీషియల్గా కన్ఫామ్ కాలేదు, కానీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యి ఇది లాంచ్ అవుతుంది. ఇక రెండోది పోకో M4 కూడా లాంచ్ అవుతుంది. ఇది అరౌండ్ మనకి 10,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది కూడా మీడియాటెక్ జీ సిరీస్ ప్రాసెసర్తో ఏదో ఒక దాంతో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీళ్ళు పోకో ఎఫ్ సిరీస్కి సంబంధించిన రెండు ఫోన్స్ మన ఇండియాలో వీళ్ళు మార్చి మంత్లో అయితే ఖచ్చితంగా లాంచ్ చేయరు, కానీ వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. ఈవెంట్లో వీళ్ళు ట్రైలర్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది, టీజర్ లాగా. ఇది పోకో F4 అలాగే పోకో F4 GT, రెండు ఫోన్స్ ఇప్పుడు మనకి రెడీగా ఉన్నాయి గ్లోబల్గా లాంచ్ అవ్వడానికి, మన ఇండియాలో కూడా లాంచ్ అవ్వడానికి. ఈ రెండు ఫోన్స్లో అట్లీస్ట్ ఒక్కదానన్న వీళ్ళు పోకో X4 Pro ఈవెంట్లో వీళ్ళు టీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది పోకో నుంచి అనమాట. అండ్ వీళ్ళ పేరెంట్ బ్రాండ్ షామి నుంచి మాత్రం మన ఇండియాలో ప్రజెంట్గా మిడ్ రేంజ్లో అలాగే 20,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం ఎలాంటి ఫోన్స్ అయితే లేవు, కానీ షామి 12 సిరీస్ మాత్రం మార్చి 15వ తారీఖున గ్లోబల్గా లాంచ్ కాబోతున్నాయి. మన ఇండియాలో మాత్రం మార్చ్ ఎండింగ్ వరకు ఈ 12 సిరీస్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు ఫోన్స్ అట్లీస్ట్ మనం చూడొచ్చు అనమాట, షామి 12 అలాగే షామి 12 ప్రో. ఈ రెండు ఫోన్స్ని అయితే మనం చూసే అవకాశం అయితే మోస్ట్లీ ఉంటుంది. ఇది కన్ఫామ్ అంటే వెయిట్ చేయాలి, మార్చి 15వ తారీఖు వరకు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి మాత్రం మిడ్ రేంజ్ మొబైల్స్ కుప్పలుగా రాబోతున్నాయి. ఈ మంత్లో 3 లేదా 4 ఫోన్స్ మన ఇండియాలో మిడ్ రేంజ్లో అంటే అండర్ 30,000 లేదంటే 30,000 అరౌండ్ బడ్జెట్లో ఒక 4 ఫోన్స్ 3 ఫోన్స్ చూడొచ్చు. దాంట్లో కన్ఫామ్ అయిపోయింది, లీక్ అయిపోయింది మాత్రం F23, ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో వస్తుంది, అండ్ ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. అమోలెడ్ స్క్రీన్ ఇలాంటి ఫీచర్స్తో ఉంటుంది. అండ్ రెండోది ఎం సిరీస్లో M33 కూడా రావచ్చు, ఇది కూడా 5G వేరంటే ఇది ఎంత బడ్జెట్లో పెడతారు అనేది క్లారిటీ లేదు. దీంట్లో ఫీచర్స్ ఏంటనేది కూడా ఎక్కడ లీక్ అయితే అవ్వలేదు, కానీ M33 అలాగే A53 రెండు మాత్రం శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో మాత్రం ఆల్రెడీ లిస్టింగ్లోకి వచ్చేసింది. సో సూన్ మన ఇండియాలో అంటే మేబీ మార్చ్ మంత్లోనే మనం ఈ రెండు ఫోన్స్ చూడొచ్చు. A53 మాత్రం అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. మీరు A52 గుర్తుండే ఉంటుంది, 36,000 రూపాయలకి ఏమో లాంచ్ చేసినట్టున్నారు కదా. సో A53 కూడా అరౌండ్ అదే బడ్జెట్లో ఉంటుంది. అండ్ లాస్ట్ టైం వచ్చిన A52కి ఇప్పుడు రాబోతున్న A53కి పెద్దగా చేంజెస్ అంటే డిజైన్ పరంగా ఏమీ ఉండవు, ఓన్లీ ప్రాసెసర్ మారిపోతుంది. అక్కడ
స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ A52లో వాడారు. ఇప్పుడేమో ఎగ్జాస్ట్ 2100 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఇదే తేడా ఆల్మోస్ట్, ఇంకా రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ కూడా ఉంటుంది. అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎస్ సిరీస్ మన ఇండియాలో లాంచ్ అయిపోయి అండ్ ట్యాబ్ సిరీస్ కూడా వచ్చేసినాయి కదా, ఇప్పుడేమో మిడ్ రేంజ్ మొబైల్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ వన్ ప్లస్ వాళ్ళు మన ఇండియాలో అఫీషియల్గా 15 మార్చి ఆ టైం కల్లా 1 ప్లస్ 10 ప్రోని లాంచ్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫామే. ఇది గ్లోబల్గా అలాగే చైనాలో లాంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. ఇది అరౌండ్ 50 నుంచి 60,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఒప్పో వాళ్ళు రీసెంట్గా చైనాలో ఒప్పో ఫైండ్ X5 సిరీస్ని లాంచ్ చేశారు కదా, ఇది ఇప్పుడు మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది మార్చ్ మంత్లో, ఆల్మోస్ట్ కన్ఫామే. ఇది రెండు ఫోన్స్ ఉంటాయి, ఫైండ్ X5 అలాగే ఫైండ్ X5 ప్రో. సో ఈ రెండు ఫోన్స్ అయితే మనం ఖచ్చితంగా చూడొచ్చు. చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్, బేస్ వేరియంట్ ఫైండ్ X5 నియర్లీ 50,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందేమో, చూడాలి. మరి వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన చైల్డ్ రియల్మీ వాళ్ళు మన ఇండియాలో 3 ఫోన్స్ లాంచ్ చేయొచ్చు. యాక్చువల్గా 2 ఒకటే ఫోన్లో 2 ఉంటాయి, రియల్మీ నైన్లో 4G వేరియంట్ ఉంటుంది, 5G వేరియంట్ ఉంటుంది. రియల్మీ 9 4G వేరియంట్లో G96 ప్రాసెసర్ ఉండొచ్చు, అండ్ రియల్మీ 9 5G డైమండ్స్టీ 810 కానీ 800 ప్రాసెసర్ కానీ ఇలాంటి ప్రాసెసర్ మనం చూడొచ్చాము. ఇవి రెండు ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి రియల్మీ 9లో. అండ్ రియల్మీ GT2 సిరీస్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, గ్లోబల్గా కూడా లాంచ్ అయిపోయింది. ఈ GT2 సిరీస్ మన ఇండియాలో ఖచ్చితంగా మార్చ్ మంత్లోనే లాంచ్ అవుతుంది. అండ్ ఈ GT2 సిరీస్లో GT2 అలాగే GT2 ప్రో నియర్లీ 40 నుంచి 50,000 రూపాయలు టచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా ఫ్లాగ్షిప్ క్యాటగిరీ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన GT Neo 3 రీసెంట్గా కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇది కూడా మన ఇండియాలో ఈ మంత్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, డైమండ్స్ 8100 ప్రాసెసర్తో ఈ ఫోన్ మాత్రం చూడటానికి చాలా చాలా హ్యూజ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో ఇది కూడా అరౌండ్ 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అంటే రియల్మీ నుంచి అట్లీస్ట్ మనం 5 ఫోన్స్ ఈ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బడ్జెట్లోకి వెళ్తే C35 ఇలాంటి ఫోన్స్ 1వ 2వ వీళ్ళు లాంచ్ చేస్తారు. 10,000 రూపాయల బడ్జెట్లో ఒక 2 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వివో వాళ్ళు వివో T1 5G అని రీసెంట్గా ఒక ఫోన్ లాంచ్ చేశారు 15,000 రూపాయల బడ్జెట్లో, మంచి స్పెసిఫికేషన్స్తో, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో వీళ్ళు అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు కదా. సో దీనికి సంబంధించిన ప్రో వేరియంట్ కూడా మార్చ్ మంత్రం మన ఇండియాలో లాంచ్ చేస్తారని ఇంతకుముందు ఒకటి లీక్ అయిపోయింది. సో దీంట్లో ఏ ప్రాసెసర్ వాడతారనేది క్లారిటీ లేదు కానీ, సో సూన్ ఈ వివో T1 Pro 5G కూడా మన ఇండియాలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ యాపిల్కి సంబంధించిన ఐఫోన్ SE 3 ఫైనల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా మార్చ్ మంత్రం లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఈ యాపిల్ ఈవెంట్కి సంబంధించి ఒక పోస్టర్ అయితే లీక్ అయిపోయింది. కన్ఫర్మ్ అయితే మాత్రం March 8 మన ఇండియాలో అలాగే గ్లోబల్గా ఐఫోన్ SE 3 అయితే లాంచ్ అవుతుంది. ఇంతకుముందు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే ఇది $199లో తీసుకొస్తారని ఉంది. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లోకి ఈ ఫోన్ కానీ లాంచ్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ కొనే వాళ్ళు చాలా చాలా తగ్గిపోతారు. చూడాలి నిజంగానే ఈ $199 అంటే మన ఇండియాలో యాక్చువల్గా 15,000, కాకపోతే మనం అనుకోవడం మాత్రం 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో కానీ ఐఫోన్ SE 3 లాంచ్ అయితే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్కి చాలా చాలా గడ్డుకాలం అనే చెప్పారనమాట. చూడాలి, ఇదైతే March 8 ఈవెంట్ అయితే జరుగుతుందని ఒక హోప్ అయితే ఉంది. చూడాలి దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ సూన్ తెలుస్తుంది. అండ్ వన్ ప్లస్ నుంచి విడిపోయిన నథింగ్ ఉంది కదా, ఈ నథింగ్ బ్రాండ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 1ని ఫైనల్గా మార్చ్ మంత్లోనే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇచ్చేశారు. అసలు ఈ ఫోన్ ఏంటి, ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. అసలు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ కూడా లీక్ కాలేదు. చూడాలి, ఈ ఫోన్ మాత్రం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆండ్రాయిడ్తోనే వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఆల్రెడీ స్నాప్డ్రాగన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఇది ఫ్లాగ్షిప్ ఫోనా మిడ్ రేంజ్ ఫోనా ఏమీ తెలియదు ఎవరికి కూడా. చూడాలి, నేను అనుకోవటం 8th Gen 1 ప్రాసెసర్తో వస్తుందేమో అనుకుంటున్నాను. మరి ఇది ఏంటి ఎలా ఉంటుంది డిజైన్ అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ అయితే లేదు, డిజైన్ కూడా ఎక్కడ లీక్ అయితే అవ్వలేదు. సో చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది అనేది. సో ఇవి మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్. ఈ ఫోన్స్లో నేను వెయిట్ చేసే ఫోన్ మాత్రం ఐఫోన్ SE 3. అసలు ఇది ఇంత తక్కువ బడ్జెట్ ఎలా తీసుకొస్తారనేది నాకు కూడా చాలా యాంగ్జైటీగానే ఉంది. ఇదైతే చూడాలి. ఇక రెండోది నథింగ్ ఫోన్, అసలు ఇది ఏంటి ఇంతవరకు లీక్ కాకుండా ఇంత హైప్ ఎలా వచ్చిందనేది ఇది కూడా తెలుసుకోవాలనే ఉంది. సో ఈ
రెండు ఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ షామీలో షామీ 12 సిరీస్ ఆబ్వియస్గా బాగుంటాయి, చూడాలి మరి అవి ఎలా ఉంటాయి అనేది. అండ్ రియల్మీ జీటీ 2 సిరీస్లో జీటీ 2 ప్రో సూపర్గా ఉంటుంది ఫోను, అది కూడా చూడాలి. సో ఇవి నేను ఎదురు చూసే ఫోన్స్, మీరు ఏ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారని కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ మార్చ్ మంత్కి సంబంధించిన మొబైల్స్ లిస్టు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. అండ్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.